ఎన్ని చట్టాలు వచ్చినా కొంతమంది యువకులు మాత్రం బాలికలపై కీచక పర్వాన్ని విడిచిపెట్టడం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం గ్రామానికి చెందిన బాలికతో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆ యువకుడిని నిలదీయగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వారి వద్ద నుండి 15 తులాల బంగారం 2 లక్షల రూపాయల నగదు తీసుకున్నట్లు అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడితో సహా అతనికి సహకరించిన 10 మందిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం టెక్కలి ఆసుపత్రిలో బాధితురాలిని వైద్య పరీక్షలు నిర్వహించి కాసిబొగ్గ డిఎస్పీ శివరామరెడ్డి శిక్షణ డిఎస్పీ శ్రీలత వివరాలు సేకరించారు. అక్కడ నుండి వారు స్వగ్రామం చేరుకుని అత్యాచారానికి పాల్పడిన జీడితోటలను అధికారులు పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ తెలిపారు. ప్రొఫెషనరీ డిఎస్పీ గారు మేము ఇద్దరం వచ్చి ప్రొఫెషనరీ డిఎస్పీ గారు ఆ అమ్మాయిని ఎగ్జామ్ చేయించారు. ఇన్వెస్టిగేషన్ డేటా అది చేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేసి ఇన్వెస్టిగేషన్ పాత్రలోనే